లోలా నేను ఒక్కదానే సార్ వస్తారు ఏదో నాకు సజెషన్స్ ఇచ్చేల్తారని వచ్చాను గాని మా ఈఓ గారు మా సెక్రటరీ సుకుమార్ గారు కూడా అసలు అన్ని విషయాలు తెలిసిన మంచి తెలియని మంచి ప్రేక్షక పాత్ర వహించారన్నమాట నేను వారంటే ద్వేషం ఏమీ లేదు నాకు సుకుమార్ గారు కూడా అసలు నాకెందుకులే అవండి అంటున్నారని ప్రేక్షక పాత్ర వహించారు ఇది కూడా నేను తీవ్రంగా గర్హిస్తున్నా ఎందుకంటే సర్పంచ్ ఈఓ కోఆర్డినేషన్ తో వెళ్ళాలి నేను తప్పులు చేశాను కాబట్టి నా తప్పులు సరిచేయమని నేను సెక్రటరీ గారికి అన్నట్లా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు చల్లపల్లికి డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు సిబ్బంది లాన్ వేసే విషయంలో బయటికి వెహికల్ పంపించి ఉండొచ్చు పంపించినప్పుడు ఆ వెహికల్ సిబ్బంది అయినా నాకు చెప్పాలి సర్పంచ్ నంబర్ తెలుస్తుంది కదా వెహికల్ ఇట్లా పంపించారని చెప్పాలి కదా యాక్చువల్ గా నేను అప్పుడు విజయవాడ మీటింగ్ లో ఉన్నా ఆ సర్పంచ్ ఆ డాక్టర్ గారు నాకు తెలుసు ఆ కంప్లైంట్ ఇచ్చినాళ్ళు అక్క అక్క అంటారు పార్టీలకు అతీతంగా అక్క అక్క అనుకుంటా మేము పరిపాలన చేసుకుంటా వెళ్తే దేనికైనా ఏ విషయంలోనైనా నేను పార్టీ పరంగా వెళ్ళానా చల్లపల్లి ప్రజలందరూ మా వాళ్ళు ఉన్మాదులతో పనిచేయించారు అక్కడ అన్నారు చల్లపల్లి ప్రజలు ఉన్మాదులు కాదండి చల్లని ప్రజలు ఎవ్వరు కూడా విద్వేషంతో ఉండరు ఎవరన్నీ మా నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు సర్పంచ్ వస్తుంది వెళ్తుంది కానీ చల్లపల్లి ప్రజానీకం మాత్రం చల్లని వాళ్ళు అన్ని రకాల అన్ని మండలాల్లో నుంచి కూడా చల్లపల్లిలో వ్యాపారాలు చేసుకుంటారు చల్లపల్లిలో నివాసాలు ఉంటాయి అంత ఘనమైన చరిత్ర చల్లపల్లికి ఉంది తమరాని మాట్లాడనొద్దు ఎందుకంటే ఆ ఫ్లెక్సీ మీద పాడేసిన వాళ్ళు ఎవరో అని ప్రెస్ నోట్ ఇచ్చినాక కూడా తమరు మర్నాడు మీ ప్రెస్ మీట్ లో అంటున్నారు ఎవరో ఉన్మాదులతో చేయించి అని ఉన్మాదులు చల్లపల్లిలో లేరు సార్ మీరు అది గమనించాలి మరొకసారి చెప్తున్నా నాకెవ్వరూ లేరని నా పక్షాన్ని ఎవరూ రారని నేను ఒక దళిత మహిళనని వందలాది మంది కార్యకర్తలు తీసుకొచ్చి మీరు అట్లా అన్నారు మీరు అట్లా అనాల్సింది కాదు సార్ నన్ను ఆఫీస్కి రమ్మంటే వచ్చేదాన్ని మీరొచ్చి ఆఫీస్కి కూర్చున్నా నేను మీరు ఆఫీస్కు వాటర్ కంటామినేషన్ విషయంలో కూడా మీరు దండ వేసుకోరు సెలవు వేసుకోరు మొదటిసారి మా ఆఫీస్కి వచ్చారని బుక్ బండిల్స్ ఇచ్చాను మీకు అది మీకు ఎలా ఇస్తారంట మీరు స్కూల్లో తీసుకెళ్ళాను అప్పటికప్పుడు బుక్స్ ఇచ్చి నేను మొక్కించి ఎంతో గౌరవంగా ఉంటే అప్పుడు కూడా సార్ మీకు ఇబ్బందులు అవుతాయి నా సీట్లో రండి సార్ అంటే నీకు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు అయినప్పటికీ కూడా మీరు వచ్చిన ప్రతిసారి నేను గౌరవిస్తూనే ఉన్నా నేనంటే ఎందుకు సార్ మీకు అంత ద్వేషం కంటిన్యూషన్ గా దాని కన్క్లూజన్ గా నా మినిట్ బుక్ లో రాసుకోవడం నేను చేసింది తప్ప అంబేద్కర్ గారి పక్కన వేరే ఎవరి విగ్రహం అన్నా ప్రతిష్ఠిస్తామా అంబేద్కర్ గారిదే ఉంటది గాంధీ గారి దగ్గర వేరే ఎవరిదన్నా తీసుకొచ్చి పెడతామా నేను చేసిన తప్పేంటి మీరంటే నేను చాలా మర్యాదగా ఉంటాను సార్ ఆ తప్పేంటి అనేది మీరు ఫోన్ చేసి అడగొచ్చు నేను ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని రమ్మని అడగొచ్చు అన్ని మండలాల నుంచి కార్యకర్తలు తీసుకొని రెండో రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారిని తీసుకొని ఈ స్థలాలన్నీ కొలుసుకుంటా ఇది జిల్లా పరిషత్ స్థలమా గాంధీ గారి స్థలమా బాటిలింగ్ కంపెనీనా అని మీరు అడుగుతూ వివరణ కొరత సిఇఓ గారు చెప్పారు వన్స్ జిల్లా పరిషత్ నుంచి ఫండ్ తీసుకొచ్చి ప్రహరీగోడ కట్టిందంటే అది జిల్లా పరిషత్ ఫండేను జిల్లా పరిషత్ సంబంధించిన స్థలమేనా జీవో కాపీ కూడా ఉందని వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నా అనేక మంది ఆఫీసర్స్ ఉన్నారు మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా హర్షించారా వారిని ముఖాలు చూడండి వీడియోలో ఎందుకు మీరు అలా దళిత మహిళలేనైనా లేకపోతే పార్టీలతో వైవిధ్యం పెట్టుకున్నారా మీరు నేను ఎదురేమన్నా మాట్లాడానా మర్యాదగా నేను ఏమన్నా రెచ్చగొట్టే విధంగా మాట్లాడానా నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా ఎదుర్కోనండి ఎందుకంటే నాకు ఇచ్చిన పని వరకు నేను చేసుకుని వెళ్తా ఉంటా ఏ ఇటు తిరుగు ఏంటి సార్ నేను ఒక మాదిగ పిల్లనా ఈ మిగతా సర్పంచులందరితో కూడా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తారా మీరు 2014లో ప్రజాప్రతినిధి అయ్యారు సార్ నేను అంతకు ముందు నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నా అన్ని వర్గాల వారి ఆకర్షించబట్టే వైసీపీ ఆకాశాల కంటే అంత అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీకి ఆకాశం అంత అవకాశం ఇచ్చింది అప్పుడు కూడా నన్ను చల్లపల్లి ప్రజలు నేను చేసిన తప్పేంటో శాసనసభ్యులు వారు నన్ను ఇప్పటికైనా పిలిచి క్షమాపణ చెప్పాలి అది చేయాలి ఇది చేయాలి నేను అడగట్లేదు సార్ నా తప్పేంటో నేను సరిచేసుకోవాల్సిందే మీరు చెప్పండి అసలు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు సార్ మీరు ఒక్కళ్ళే వచ్చి నేను అవనగడ్డ వచ్చి రామ్మ ఇంటే వస్తా మీరు ఏదో హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి రివ్యూ జరుగుతోంది కలెక్టర్ గారు మీటింగ్ లో ఉన్నారు నేను ఇప్పుడు రాలేని పరిస్థితి సెలవులు సర్పంచ్ గారిని రమ్మను పిఏ గారితో ఫోన్ చేశారు నేను అప్పుడు అధికారం వేసుకుని ఆగమేఘాల మీద వచ్చాను తమరు ఏం చెప్తారో ఎందుకు రమ్మన్నారో నేను ఎప్పుడైనా నిర్లక్ష్యం చేశానా
నేను మీరంటే గౌరవంతో ఒక సర్పంచ్గా పంచాయతీకి సంబంధించిన పని కాబట్టి నేను ఒక్కదాన్నే వచ్చా. ఒక్కదాన్నే వచ్చిందని అన్ని రకాలుగా పక్కన వాళ్ళు కూడా ఏంటి చల్లపల్లి ట్యాక్సీ ఏమో ఎక్కడ లక్ష్మీపురానికి కడతారు, ఊడిసేదేమో చల్లపల్లిలోని డిఆర్కే గారు అన్నారు.